సైన్యాలు మనుషుని ఆవరిస్తాయా, మనుషుని పడతాయంటే ఒక క్లారిటీ మాకు వచ్చింది. మరి చచ్చిపోయినటువంటి వారు దయ్యాలుగా మనిషిని పట్టుకుంటారా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న మీకు వేయబోతున్నా. అమ్మా చచ్చిపోయిన సూరయ్యమ్మ అప్పయ్యమ్మ భూలోకమ్మ మనల్ని పట్టుకుంటారా? ప్రశ్న వేస్తాను మీకు. చచ్చిపోయినటువంటి వారు మనల్ని పట్టుకుంటారా? వారు దయ్యాలుగా వచ్చి మనల్ని ఆవరిస్తారా? మరి అయితే పాస్టర్ గారు, మొన్న మా ఊర్లో ఒక ఆమె భాగీరథమ్మ, ఆమె పేరు భాగీరథమ్మ అంట, అడిగితే చెప్పింది. మరి ఆమెను పట్టుకుంది కదా, మరి చచ్చిపోయింది కదా ఆమె అని చెప్పి కొంతమంది లోపల కాస్త ప్రశ్నలు రావచ్చు. నేనేమంటున్నానంటే, చచ్చిపోయినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషిని పట్టుకోరు, వారు దయ్యాలుగా రారు. మనం ఫస్ట్ చెప్పుకున్నాం, బైబుల్ ఏది చెప్తే అది వాస్తవం, బైబుల్ చెప్పనిది అది వాస్తవం కాదు, దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. చచ్చిపోయిన వారు ఏమవుతారో మనం చూద్దాం. ఫస్ట్ ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మత దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అమ్మా వినాలి వినాలి చాలా జాగ్రత్తగా. మన్నైనది అనగా ఈ మట్టి, దేవుడు మట్టిని తీసుకున్నాడు శరీరంగా మార్చాడు. మన్నైనది ఏమవుతుందట, వెనుకటి వల్లనే మరలా మన భూమిలో పాతి పెట్టబడిన తర్వాత ఈ మన్ను మరలా మనులో కలిసిపోద్ది. మనలో ఉన్న ఆత్మ ఉందే, ఆ ఆత్మ దాని దయచేసిన, అనగా దేవుడు నాసిక రంధ్రంలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మయను. ఈ ఆత్మ ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా వచ్చింది కాబట్టి మనం ఉన్నాం. నాసిక రంధ్రంలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మయను, దేవుడు ఆత్మను పంపిస్తాడు మనలోనికి. మనలో ఉన్నది కూడా దేవుని ఆత్మే, దేవుడు పంపించిన ఆత్మ, ఆయన ఊదిన ఆత్మ మనలో ఉన్నదే. నమ్మిన నమ్మకపోయిన వాస్తవం అంతేది. స్తోత్రం. మన్ను వెనకటి వల్ల భూమికి చేరుతున్న ఆత్మ తాను ఉదయం చేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. మరి చచ్చిపోయిన మరుక్షణమే ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది కదా, మరి దయ్యాలకు ఎలా వస్తాయంటారు? మరి అయితే పాస్టర్ గారు, బలవంత చావులు ఉంటాయే, మరి అలా పట్టుకుంటారట, వాళ్ళ చుట్టూ తిరుగుతారట పాస్టర్ గారు. మొన్న మేము చూసాం, మొన్న రాత్రి నేను చూశాను అంటుంటా కొంతమంది, కేకలు వినపడ్డాయి సౌండ్లో. తెలుసా భాస్కర్ గారు మీకు, సౌండ్లో రకరకాల సౌండ్లు, పట్టీలు సౌండ్లు, గాజులు సౌండ్లు వస్తున్నాయి భాస్కర్ గారు. నిజమే తిరుగుతారట, ఆమరూపంలో కనబడ్డది నాకు అంటారు కొంతమంది. దయచేసి చచ్చిపోయిన వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా పట్టుకోరు. వారు బలవంతంగా చచ్చిన, వారు ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా, ఏం చేసుకున్నా, వారు చనిపోయిన మరుక్షణ రెప్ప క్షణంలోనే వారి ఆత్మలు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోతాయని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ఈ రిఫరెన్స్కి మరొక రిఫరెన్స్ ఏమైనా ఉందా బలం చేకూర్చడానికి ఆలోచిస్తే, అది కూడా చూపిస్తాను మీకు. ప్రసంగి గ్రంథం 9:5 బ్రతుకుయుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరుగరు, వారు పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు, వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందున వారికి ఎప్పటికి మొంతు లేదు. అర్థమైందా? ముందు రిఫరెన్స్లో వారు చనిపోయిన మరుక్షణ మేము మన్ను మన్నులో కలిసిపోతే ఆత్మ దేవుని యొద్దకు పోతామని మనం చదువుకున్నాం. ఈ తర్వాత రిఫరెన్స్లో ఏముందట, బ్రతుకుయుండు వారు తాము చత్రుని ఎరుగుదురు. ఇప్పుడు బ్రతుకున్న మనకు అందరికీ ఒకటి తెలుసండి, అదేంటో తెలుసా? బ్రతుకున్న మనందరం ఒకటి తెలుసు, అదేంటంటే చస్తాము అని తెలుసు మనకి, అవునే కదా. అయితే చచ్చిన వారు ఏమి ఎరగరు, ఏమి ఎరగరు, ఎందుకంటే భూమి క్రింద ఈ భూమిలో వారికి పాలిపంపులు ఉండవు, వారు పేరు మరువబడి ఉన్నది, ఇంకా వారు రారు. ఇంకా ఎన్టి రామారావు గారిని చూద్దామంటే కనబడరు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూద్దామంటే కనబడరు, ఆయన వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి ఇంకేమీ లేదు. వాళ్ళు చేసినట్టు వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటే కాస్త వారిని గణపరచడం తప్ప ఏమీ ఉండదు. ఇంకా వారు పగ పెట్టుకోరు, కక్ష తీర్చుకోరు, ప్రేమ కూడా చూపించరు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి క్లోజ్, వారి చాప్టర్ క్లోజ్. మా తాత రావాలంటే మా తాత రాడు, అర్థమైంది? ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు దేవుని స్తోత్రం, ఒక్కరు ఉండరు ఇక్కడ, దేవుని మహిమ గలుని గాక. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. బ్రతికి ఉన్నటువంటి వారికే తెలుస్తుంది, కానీ చచ్చిన వారికి ఏం తెలియదు. పట్టారు వారు ప్రేమింపు పగ పెట్టుకోరని చెప్పి బైబిల్ చెప్తా ఉంటే, పలాన వాళ్ళు ఆవరించారు, పలాన వారు పట్టుకుంటున్నారు, పలాన వారు లోపలికి వచ్చారంటే నమ్మడానికి ఏమైనా వీలు కలుగుతుందా? అసలు నమ్మొచ్చు అంటారా? ప్రియ దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోవాలి, అసలు ఎవరు పట్టుకుంటారని దయ్యాలు ఆవరిస్తాయి. ఒక మనిషిని దయ్యాలు ఆవరిస్తాయి.
మన బాడీని దయ్యాలు ఆవరిస్తే కానీ మనుషులు ఆవరించరండి. మనలో ఉన్న ఆత్మ దయ్యపు ఆత్మ కాదు, దేవుని ఆత్మ. స్తోత్రం. అర్థమైందా? మనలో ఉన్న ఆత్మ దయ్యపు ఆత్మలుగా మార్చబడమండి. ఆత్మ కూడా దయ్యముగా ఒక మనిషిని ఆవరించదు. పొరపాటును కూడా క్రైస్తవ సంఘమా మీరు నమ్మొద్దు. ఒకవేళ పేర్ల మీద వస్తాయి అవి దయ్యాలు. నేను పలానా బాగిత్తామని, సుబ్బయ్యమని, అప్పయ్యమని, పలానా వెంకటమ్మని అని వస్తూ ఉంటాయి. పేర్లు చెప్పుకొని వస్తాయి. ఎందుకు వస్తాయంటే మన దగ్గరలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, గాలి అనగా ఈ దయ్యము వేరే వారిని పట్టుకుంది అనుకోండి, నీ పేరేంటి అడిగాం అనుకో, ఆ చచ్చిపోయిన పేర్లు చెప్తే మనం వీళ్ళేం చేస్తాం? ఏమ్మా ఏమైనా చేపించుకోవచ్చు కదా నీవు? మీ అమ్మాయి మమ్మల్ని పట్టుకుంటుంది, మీకేదైంది మమ్మల్ని కూడా పీడించాలని చెప్పేసి వారి మీదకి వెళ్ళి మనం ఏం చేస్తాం? కయ్యం పెట్టుకుంటాం, గొడవాడుకుంటాం. పాపం వాళ్ళు క్రైస్తవులే. కానీ విషయం ఏంటంటే క్రైస్తవులు అలాంటివి ఏం చేయకూడదు. కానీ క్రైస్తవులు అయినప్పటికీ నీ కూడా నువ్వు బాగా కంగారు పెడుతున్నావు కాబట్టి నీ కోసం వాళ్ళు ఏదోటి చేయించుకుంటారు. అందువల్ల దేవుని కార్యం అక్కడ జరగట్లే. ఏదోటి చేయించుకోవడం వల్ల సాతాను క్రియ అక్కడ జరుగుతూ ఉంది. దుష్టుడు చాలా ప్లాన్ ప్రకారంగా ఉన్నాడు. ఆ ప్లానింగ్ని మనం గుర్తెరగలేకపోతూ ఉన్నాం. ప్రతి దాన్ని మనం నమ్మేడమే. ఇది క్రైస్తవ పద్ధతి కానే కాదు. దేవుని